హార్టికల్చర్ దీస్ డిపార్ట్మెంట్ విల్ కాల్డ్ యాజ్ ఏ ఎవరు పిలుస్తామంటే వీటన్నింటినీ కూడా మాతృ డిపార్ట్మెంట్స్ అంటాం. అలేట్ డిపార్ట్మెంట్స్ అంటే ఇంగ్లీష్ వర్డ్ అలేట్ డిపార్ట్మెంట్స్. ఏదైనా కాల్ ఇప్పుడు ఏపీపీఎస్సీ ఇప్పుడు రిక్రూట్మెంట్ పడుతుంది, ఎనీ గ్రాడ్యుయేట్ కెన్ ఆప్ట్ ఫర్ ఎనీ ఎగ్జామినేషన్ విచ్ ఇస్ అడ్వర్టైజ్డ్ బై ద పబ్లిక్ సర్వీస్ కమిషన్. మీరు బీఎస్సీ అగ్రికల్చర్ చదివారా, జువాలజీ చదివారా, ఆర్ మైక్రోబయల్ చదివారా, సోషల్ రెస్పెక్ట్ టు గవర్నమెంట్, దర్ ఆర్ 2% పేపర్స్, వన్ ఇస్ ఫర్ ద ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, వన్ ఫర్ ద మెయిన్ ఎగ్జామినేషన్. One person is opted for sentence officer APPS dwara vachina anukondi, one has come from the selected from the main from enter into the main stream interview, one has come from the agriculture interview court lo there will be should be percentage meek untadi agriculture validity untadi. There are two options. Meeru first question meeru adigindaniki is truly unjustified, absolutely unjustified, because a right person has to come to the department who is well qualified in agriculture stream. One option, the first question is to be Kanya answer it, so absolutely we have to admit it, 100% truly we have to admit it. Second question is, when I also posed this type of question before some officers, need agriculture paper, agriculture students, if they are able to solve it properly, he is estimated to get the enter into agriculture officer. Paper has given equally for agriculture students and agriculture students, both. Agriculture paper only, agriculture paper only, general studies paper only. 450 marks seems to be these three papers, 150. You did well in general studies, expect you to assume it. You did the agriculture paper also, they have rewarded 300 around 280, I expect it. When you are choosing agriculture department, while agriculture papers are scored more than 280. General studies, agriculture, we did it at 280. When agriculture students from agriculture department, from general studies agriculture, they got it 290. Whom to be given preference at the time? Who to be given answer? Sir, another question. అంటే అగ్రికల్చర్లో మనకి సబ్ బ్రాంచ్ ఒక సెరికల్చర్ సబ్జెక్ట్ వస్తుంది సార్, కానీ సెరికల్చర్ అగ్రికల్చర్ పేపర్ రాయాలంటే కష్టం అవుతుంది కదా సార్ మాకు కూడా. నేను మీ అగ్రికల్చర్ పేపర్ రాయనవసరం లేదు, మీకు తెలుసుకోలేదు, చూస్ వన్ పేపర్ జనరల్ స్టడీస్ అండ్ సెరికల్చర్, అగ్రికల్చర్ పేపర్ చూస్ జనరల్ స్టడీస్ అండ్ అగ్రికల్చర్, హార్టికల్చర్ పేపర్ చూస్ జనరల్ స్టడీస్ అండ్ హార్టికల్చర్. సో వెన్ టుగెదర్ కాంట్రిబ్యూటెడ్ 300 మార్క్స్ కు మీకు సెరికల్చర్ జనరల్ స్టడీస్ టుగెదర్ గాట్ ఇట్ 280, ఐఎమ్ స్పీకింగ్ ఇన్ జనరల్. అగ్రికల్చర్ జనరల్ స్టడీ పీపుల్ దే గాట్ 290. హూమ్ దే టు కాల్ ది ఇంటర్వ్యూ? అగ్రికల్చర్ 200 మోర్ మార్క్స్. యూ జస్ట్ ఫర్ యువర్ సెల్ఫ్ ఏమంటున్నారు, వెన్ వీ గివన్ మీకు ఇక్కడ మీ ప్రొవైడ్ ఎంత మంది ఉన్నారు ఇక్కడ 6, 8, 12 90 మంది ఉన్నారు అనుకోండి. నేను ఆస్క్ దెమ్ టు సేవ్ 60 చపాతీస్ ఈక్వలీ, చపాతీస్ మీకు ఆరు చెప్పించాను, ఆసక్తి షేర్ ఈక్వలీ షేర్ అన్నాను. మళ్ళీ వచ్చిన తర్వాత లేదు సార్ వాళ్ళు ఎక్కువ తీసుకున్నారనుకో, వాట్ ఇట్ ఇండికేట్స్? వాళ్ళు బలంగా ఉన్నారు, 60 మెంబర్ బలంగా, యూ హ్యావ్ బికాస్ 60 చపాతీ ఈక్వలీ డిస్ట్రిబ్యూట్ చేశారు, షేర్ ఈక్వలీ అని చెప్పాను ఇక్కడ 30 మెంబర్స్. వాట్ విల్ ది షేర్ ఆఫ్ మెంబర్స్? 2 చపాతీస్ ఈచ్. మళ్ళీ ఆఫ్ కంపిటీషన్ ఆఫ్ యువర్ మీల్ ఐ కేమ్ బ్యాక్ అండ్ ఆస్క్డ్ యూ వాట్ హౌ మెనీ చపాతీస్ యూ టేకెన్ సార్, వాళ్ళు ఇద్దరు మూడు తిన్నారు సార్, నేను ఒకటే తిన్నాను అన్నాను అనుకో, హూమ్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్? ఎవరు బాధ్యత దానికి? మేమే సార్. యు హావ్ టు ఆస్క్ యువర్ కొలీగ్స్ ఈక్వల్ షేర్ చేయనా అడగాల, లేకపోతే యూ హావ్ టు టేక్ ద హైయర్. నేనేమి వాళ్ళ తిప్పు తీసుకోమని చెప్పలేదు కదా, కాంపిటీషన్లో అలాగే ఉంటుంది. మీకు విషయం తెలుసుకోండి, చిన్న ఎగ్జాంపుల్ సత్యం నాలెడ్జ్ అండ్ యూ నో ఇన్ ఫ్రమ్ థర్డ్ ఎవరైనా మైక్రోసాఫ్ట్ సిఇఓ వెన్ కాల్డ్ ద ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఫర్ ద ఇంటర్వ్యూ ఈ డినైడ్ టు అటెండ్ ద ఇంటర్వ్యూ, తెలుసా మీకు అది? చదివారు ఎప్పుడైనా? తెలుసు. సత్యం నాలెడ్జ్ను ఇంటర్వ్యూకి ఇచ్చినప్పుడు సిఇఓ పోస్ట్ ఇస్తామన్నప్పుడు ఈ డినైడ్ టు అటెండ్ ద ఇంటర్వ్యూ. Lately was selected for the post. Why?
చెప్పాడు, నా వర్క్ ఉంది, నేను నాలెడ్జ్ అని చెప్పాడు. మీకు తెలుసా, ఈ సూత్రం మీకు చాలామంది తెలియదు. నేను డ్యూటీలో ఉన్నాను, ఐ నెవర్ అటెండ్ ఫర్ ది ఇంటర్వ్యూ అని చెప్పాడు. ద ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సెలెక్టెడ్ సత్యనారాయణ ఫర్ ది సీఈఓ పోస్ట్. వై? డెడికేషన్ టు వర్క్. డెడికేషన్ ద వర్క్. ఇంటర్వ్యూ మీద అతనికన్నా బాగా చేసి ఉండొచ్చు. దే డిడ్ వెల్ ఇంటర్వ్యూ బెటర్ దాన్ ది నారాయణ సత్యం నారాయణ. వై దే డిడ్ ఆఫర్ నాట్ గివన్ పోస్ట్? డెడికేషన్ ఇంపార్టెంట్. మీరు మీకు ఒక పేపర్, సిరికల్చర్ పేపర్ ఇచ్చినప్పుడు సపోజ్ టు కాంపిటీట్ యువర్ ఓన్ సబ్జెక్ట్. ఫస్ట్ క్వశ్చన్ ఐ ట్రూలీ అడ్మిటెడ్, మరి ఇది సార్ వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తున్నాను అనుకోద్దండి. మీరేదో అగ్రికల్చర్లో నేను ప్రొటెక్ట్ చేస్తున్నాను ఇంటెన్షన్ కాదు. ఫస్ట్ క్వశ్చన్ ఇస్ ట్రూలీ 100% ఇస్ ఇన్జస్టిఫైడ్. దే షుడ్ నాట్ ఆస్క్ దట్ అప్లికేషన్ ఇన్వైట్ చేసేటప్పుడు. The application has not been asked from the agriculture student, the post of agriculture officer. Sir, only agriculture students are asked. First question, we justify it.